హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా చెన్నైలో ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీ నుంచి నాన్ టీచింగ్ జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి విడుదల కావడం జరిగింది. అసిస్టెంట్ అలాగే అటెండర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. అసిస్టెంట్ ఉద్యోగాలకి పీజీ వాటితో పాటు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అటెండర్ జాబ్స్కి 8th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. సో మీరు ఆఫ్లైన్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చెన్నైలో ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ టెంపరీ బేసిస్ మీద రిలీజ్ కావడం జరిగింది. నాన్ టీచింగ్ జాబ్స్ అన్నమాట. డైలీ వేజెస్ రూపంలో మీకు శాలరీ అనేది ఇస్తారు. పర్ డే శాలరీ వచ్చేసి ఒక్కో పోస్ట్కి ఒక్కోలా ఉంది. అంత అనేది కూడా చెప్తాను. మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి. ప్రొఫెషనల్ అసిస్టెంట్, క్లెరికల్ అసిస్టెంట్, అలాగే ప్యూన్ అని చెప్పేసి 3 రకాల పోస్టులు ఉన్నాయి. ప్రొఫెషనల్ అసిస్టెంట్ 2కి 6 వేకెన్సీస్ ఉన్నాయి, క్లెరికల్ అసిస్టెంట్కి 13, ప్యూన్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ప్రొఫెషనల్ అసిస్టెంట్ 2కి పీజీలో ఎవరైతే ఈ పర్టికులర్ పీజీస్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఎంకామ్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా క్లెరికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ డిగ్రీ చేసినటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూప్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి. ఇంకా ప్యూన్కి వచ్చేసి 8th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే 713, 448, 391 ఈ విధంగా 3 రకాల పోస్టులకి శాలరీ అనేది పర్ డే చొప్పున ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 19వ తేదీలోపు మీరు దీనికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్స్తో కూడినటువంటి అప్లికేషన్ ఫామ్ని పర్టికులర్ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేశారు చూడండి, ద అన్నా యూనివర్సిటీ, ద రిజిస్ట్రార్ అన్నా యూనివర్సిటీ చెన్నై అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొచ్చి వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. విత్ యువర్ ఓన్ ఎక్స్పెన్సెస్తోనే మీరు ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుంది. ఇది 6 మంత్స్కి సంబంధించినటువంటి టెంపరీ బేసిస్ మీద రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. 6 మంత్స్ అయిపోయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని, మీ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. అది వారి యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎన్వలప్ ఉంటుంది కదా పోస్టల్లో పంపించేటప్పుడు, ఆ ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది మెన్షన్ చేయాలి. మీ గనుక డిగ్రీ అలాగే పీజీ అర్హతలు ఉంటే 3 పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే 3 అప్లికేషన్స్ సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత మీ ఫోటో అనేది అటాచ్ చేయాలి. మీ యొక్క నేమ్, అడ్రస్, మీ మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మీకు ఇక్కడ మీరు సైన్ చేసి ప్లేస్, డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేసి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో కూడినటువంటి ఈ యొక్క ఎన్వలప్ని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది మెన్షన్ చేసి దానికి సంబంధించిన అడ్రస్ను కూడా క్లియర్గా మెన్షన్ చేసి మీరు ఈ అన్నా యూనివర్సిటీకి 19వ తేదీ లోపు అప్లికేషన్ వెళ్ళేలాగా మీరు పంపించాల్సి ఉంటుంది. వారి దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది, ఇంటర్వ్యూకి రావాలా వద్దనేది. కాబట్టి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. మొత్తంగా మనకి చూసుకున్నట్లయితే 25 వేకెన్సీస్ వరకు మనకి ఉన్నాయి. సో ఈ 25 వేకెన్సీస్కి సంబంధించి మ్యాక్సిమం అందరూ పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, 8th పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అప్లై చేసుకోండి. ఒకవేళ అప్లికేషన్స్ కనుక ఎక్కువగా వస్తే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అవన్నీ జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.